హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఒక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఏదైతే విద్యా దీవెన స్కీమ్ అయితే రన్ చేస్తున్నారో దానికి సంబంధించి హైకోర్టు షాక్ ఇచ్చిందనమాట విద్యా దీవెన అక్కడ ఆపాలని చెప్పేసి దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను తల్లులు ఖాతాలో బోధన రుసుముల వాటిలో జమ చేయటం సరికాదు సంబంధిత జీవోలు రద్దు జగనన్న విద్యా దీవెన రుసుములను కళాశాల ఖాతాలో వేయండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం కళాశాలలో చదివే విద్యార్థులు ఇక్కడ అర్హులైన విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం కింద చెల్లించే బోధన రుసుములను అంటే ఫీజు రియంబర్స్మెంట్ను తల్లులు బ్యాంకు ఖాతాలో జమ చేయడానికి హైకోర్టు తప్పుపట్టింది ఇక్కడ నుంచి విద్యార్థుల తరఫున సొమ్మును కళాశాల ఖాతాలోనే జమ చేయాలని అధికారులను ఆదేశించింది తల్లుల ఖాతాలో జమ చేసేందుకు వీలు కల్పించి జీవో ఇరవై ఎనిమిదిని రద్దు చేసింది మరో జీవో అరవై నాలుగులో నిబంధనలు కొట్టేసింది ఇప్పటికే తల్లి ఖాతాలో జమ చేసిన నగదును కళాశాలకు చెల్లించేలా చూసే బాధ్యత ప్రభుత్వానికి ఉండదని పేర్కొంది ఆయా కళాశాల విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది కళాశాలలు ఇక త్రైమాసిక ప్రభుత్వం త్రైమాసానికి సంబంధించి ప్రభుత్వం తల్లి ఖాతాలో జమ చేసిన సొమ్మును నలభై శాతం మంది కళాశాలకు చెల్లించలేదని ఇక్కడ గుర్తు చేసిందనమాట ప్రభుత్వం ఇచ్చిన సొమ్మును తల్లి చెల్లించకపోతే కళాశాలలో అక్కడ చదువు చెప్పలేమని చెప్పి చెప్పడం జరిగింది తరగతులు సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా మౌలిక సదుపాయాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని పరిశీలించే అవకాశం తల్లిదండ్రులకు కల్పించారని చెప్పేసి గుర్తు చేసిందనమాట లోపాలు ఉంటే కళాశాలపై ఫిర్యాదు చేసే హక్కును తల్లిదండ్రులకు ఇచ్చారని చెప్పి వెల్లడించింది తల్లి రుసుము చెల్లించకపోతే ఆ విద్యార్థి కళాశాలలో కొనసాగే అవకాశంపై జీవో పేర్కొనలేదని ఆక్షేపించిందన్నమాట సో కళాశాల ఖాతాలో సొమ్మును జమ చేస్తే విద్యార్థుల మధ్యలో చదువుకు దూరమయ్యే అవకాశం చాలా తక్కువ అని చెప్పేసి పేర్కొంది సో ఫైనల్గా ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇక్కడ జగనన్న విద్యా దీవెనికి సంబంధించి ఇక్కడ నుంచి తల్లిల ఖాతాకి అయితే వేయరనమాట డైరెక్ట్గా ఇక్కడ వారికి కాలేజీలకే వేయడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో వస్తే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను